నమస్కారం మైటీవీ న్యూస్ కు స్వాగతం ఇప్పుడు ముఖ్యాంశాలు విపక్ష నేతలు కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం సక్ష సాధింపులకు పాల్పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని बीसी समस्या पार्लमेंट समावेशाल गलमेत्ता वाईएसआर कांग्रेस पार्टी राज्यसभा सभ्यु आर कृष्णय्य बीसी समस्या पे पोराडे तनक सीएम जगन एंपी पदवी राष्ट्र में रोजु रोजुक अराचका टीडीपी नेता यनमल रामकृष्णुडु विशाखा आरोपण कक्ष साधि चर्यल वैसी प्रभुत् हितवु ప్రజల సానుభూతి కోసం చంద్రబాబు రోజుకు నాటకం ఆడుతున్నాడని మంత్రి మేరుకు నాగార్జున తిరుపతిలో ఎద్దేవా టీడీపీకి అధికారం అన్నది కలేనని వ్యాఖ్య మామిడి రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం చిత్తూరు నగరంలోని కట్టమంచి మ్యాంగో భవన్ ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి विपक्ष नेतलु कार्यकर्तलपै वैसीपी प्रभुत्वं कक्ष साधिंपुलकु पाल्पडुतुंदनि जनसेन अधिनेत पवन कल्याण मंडिपड्डारु वैसीपीकि ओटु वेसिन वाळ्ळु मात्रमे मन वाळ्ळु वेयिन वाळ्ळु मन शत्रुवुलु अने विधंगा जगन पालन कोनसागुतुंदनि विमर्शिंचारु मन वाळ्ळु कानि वाळ्ळनि तोक्किनार तीयंडि अने विधंगा पालन कोनसागुतुंदनि दुय्यबट्टारु తాము ప్రజలందరికీ పాలకులం కాదని తమకు ఓటు వేసిన 49.95% ఓటర్లకు మాత్రమే పాలకులమని వారు భావిస్తున్నట్లు వారి చర్యలు చూస్తే అర్థమవుతుందని అన్నారు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పవన్ పర్యటించారు రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులను పరామర్శించారు మార్చి 14న జనసేన సభకు స్థలాన్ని ఇచ్చారన్న అక్కసతోనే ప్రజల ఇళ్లను కూల్చివేశారని మండిపడ్డారు బీసీ సమస్యలపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో గలమెత్తుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు బీసీ సమస్యలపై పోరాటానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనకు ఎంపీ పదవి ఇచ్చారన్నారు సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా కలిసినట్లు వివరించారు దేశంలో బీసీ రిజర్వేషన్లు 18 నుంచి 22% మాత్రమే ఉన్నాయని ఎస్సీ ఎస్టీల మాదిరిగానే బీసీలకు సైతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వైఖరిని మార్చుకోవాలి బీసీలు అంటే ఏదో విద్యా ఉద్యోగాలను రిజర్వేషన్లు ఒకటిగా ఆ కులాలకు ఈ రోజు కులవృత్తులు అయినాయి చేతి వృత్తులు దెబ్బతిన్నాయి ఈ రోజు కులవృత్తులు చేతి వృత్తులు ప్లాస్టిక్ పరిశ్రమ స్టీల్ పరిశ్రమ ఐరన్ పరిశ్రమ అనేక కార్పొరేట్ పరిశ్రమలు రావడం ఈ చేతి వృత్తులన్నీ కూడా దెబ్బతినడంతోటి వీళ్ళందరూ ఈ రోజు ఆకలి చావలు దస్తున్నారు కాబట్టి వృత్తులన్నీ కార్పొరేట్ కింద చెందినటువంటి చారిత్రక సంధి కాలం లోపల ఈ కులాలను ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి ప్రతి కుటుంబానికి బీసీ కుటుంబానికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు సబ్సిడీ పథకం 90% సబ్సిడీ తోటి రుణాలు ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించవలసినటువంటి బాధ్యత కక్ష సాధింపు చర్యలకు పాల్పడడంలో ముఖ్యమంత్రి జగన్ నంబర్ 1 ప్లేస్ లో ఉన్నారని టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు చింతకల అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణ మూర్తి పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావులతో కలిసి ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 3 ఏళ్లలో అరెస్టులు దౌర్జన్యాలు నిర్మాణాల కూల్చడమే తప్ప అభివృద్ధి అన్నది ఎక్కడా లేదన్నారు ఈ విధానాలే వైసీపీ పతనానికి కారణమవుతాయని చెప్పారు ఆక్రమించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి ఇతను రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తాడు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం సరే డిబిటి ఇచ్చేవంటాడు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ ఎవరికి ఇచ్చారని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కానీ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ కానీ ఇస్తే డిబిటీలు ఒకవేళ ఇస్తే అవన్నీ కూడా సక్రమంగా వెళితే అవి సక్రమంగా వెళ్ళినట్లయితే ప్రజలు ఉపయోగించుకుంటారు డిబిటీ మేము ఎంత ఇచ్చాము సోషల్ వేర్ కింద ఖర్చు పెట్టాము వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఖర్చు పెట్టామని చెప్తున్న నాయకు అంచేత ఇటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారి లెవెల్లో కూడా దాని మీద స్పందించాలా
ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా దాన్ని అపోజ్ చేస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా, రోజు అంటారు కదా, స్థానికంగా ఉండే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా దోపిడీ జరుగుతుంది, దోపిడీ జరుగుతుందని మాట్లాడుతున్నారు కదా. మీ నాయకులను చాలామంది వచ్చారు ప్రతి ఇక్కడికి, అందరూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు విశాఖపట్నంలో దోపిడీ జరుగుతుందని. మరి కేంద్ర ప్రభుత్వంలో మీ ప్రధానమంత్రి గారు, మీ హోమ్ మినిస్టర్ గారు కానీ, మన సీతారామన్ గారు వచ్చారు, మేడం గారు నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, ఆవిడ కూడా ఆవిడ దృష్టి కూడా వెళ్ళింది. మరి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారికి కూడా ఉంది. చంద్రబాబు నాయుడుపై రాళ్లు వేయాల్సిన అవసరం వైసీపీకి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం చంద్రబాబు నాయుడు ఆడే నాటకమే రాయి దాడి అని ఆయన ఆరోపించారు. తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ లో మంత్రి నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇక జన్మలో ఏ ఎన్నికల్లోనూ గెలవడని అన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాయలో పడ్డారని ఆయన ఆరోపించారు. ఇప్పటం గ్రామంలో అధికారుల నిర్ణయం మేరకు రోడ్డు విస్తరణ పనులు చేశారని మంత్రి మేరుగా అన్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన కోరారు. ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రం బాగుండాలని మా ముఖ్యమంత్రి గారు కోరుకున్న దానికి జై కొడుతున్నాం. మూడు ప్రాంతాల అభివృద్ధి మాకు అవసరం. చెప్పగలుగుతారు ఓటు అడుగుతావో వచ్చి రాయలసీమలో వద్దరి, నువ్వు చదువుకున్నావు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో చదివావు, తిరుపతి ప్రాంతంలో పెరిగావు, మావారు ఎక్కడి నుంచే మోసం చేసావు, ఛాలెంజ్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి నువ్వు తెలుగుదేశం పార్టీ అట గెలుస్తావని చెప్పి మూడు రోజులు తలుపు కొట్టే ఓడిపోయి నీ బ్రతుకంతా మాయతో వచ్చింది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, మా ప్రభుత్వం కోసం, మా నాయకుడి కోసం మాట్లాడటం అనేది నిజంగా దెయ్యాలు వేదాలు వలించినట్టున్నాయి, దెయ్యాలు వేదాలు వలించినట్టుంది. ప్రజలంతా చూస్తున్నారు చంద్రబాబు నువ్వు డ్యాన్స్ బ్యాడ్గా తెంత, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నాడు, నిరంతరం ఒక కార్మికులాగా పనిచేస్తున్నాడు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వెనక కట్టమంచి మ్యాంగో భవన్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి రైతులను ఆదుకోవాలని, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కట్టమంచి బాలకృష్ణారెడ్డి స్థలాన్ని కేటాయించి అత్యంత సుందరంగా మ్యాంగో భవన్ ను ప్రారంభించడం హర్షణీయమన్నారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా మామిడి రైతులను ఆదుకోవడానికి అనేక సబ్సిడీలు రాయితీలను కల్పించారని తెలిపారు. ప్రతి ఒక్కరిలో వ్యక్తిత్వ వికాసం, భావ వ్యక్తీకరణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ లక్ష్యమని, వయసుతో నిమిత్తం లేకుండా 18 ఏళ్ల దాటిన ప్రతి ఒక్కరూ తమ క్లబ్ సభ్యులు కావచ్చునని డిస్టిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ మయూరి అశ్వదాడి, డిస్టిక్ట్ డైరెక్టర్ జాయ్ బి హన్స్, ప్రోగ్రామ్ క్వాలిటీ డైరెక్టర్ టోస్ట్ మాస్టర్ సందీప్ మదాసు పేర్కొన్నారు. విశాఖ నగరంలోని ఓ హోటల్లో డిస్టిక్ట్ లీడర్స్ సమావేశం డిస్టిక్ట్ 126 టోస్ట్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. 98 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన క్లబ్ తమదన్నారు. ఈ సమావేశంలో క్లబ్ గ్రోత్ డైరెక్టర్ విక్రమ్ చంద్ర, డిటిఎం డివిజన్ డైరెక్టర్ జహ్నవి, ఏరియా డైరెక్టర్ సుభాష్ పాల్గొన్నారు. నౌ వి కాల్ దెమ్ సాఫ్ట్ స్కిల్స్ బట్ ఐ థింక్ దీస్ ఆర్ వెరీ ఎసెన్షియల్ స్కిల్స్. ఎవ్రీ బాడీ నీడ్స్ టు బి ఏబుల్ టు కమ్యూనికేట్ బెటర్, నాట్ జస్ట్ విద్ ఇన్ ద క్లబ్ బట్ అవుట్ సైడ్. మేబీ ఇట్ ఇస్ ప్రెజెంటేషన్స్ దట్ వీ హ్యావ్ టు గివ్ ఇన్ ద కార్పొరేట్ వరల్డ్, ఆర్ మేబీ ఇట్ ఇస్ ప్రెజెంటేషన్స్ ఇన్ కాలేజ్, ఆర్ మేబీ ఇట్ ఇస్ మోటివేషనల్ టాక్స్ దట్ వన్ వాంట్స్ టు గివ్. విశాఖపట్నం టు అనంతపూర్ వీ హ్యావ్ క్లోజ్ టు అరౌండ్ 15 క్లబ్స్ రైట్ నౌ. వీఆర్ దేర్ ఇన్ ఎవ్రీ మేజర్ సిటీ. And we want to explore specially Vishakhapatnam because this is one of the hub of many IT companies also. So we just want to invite everybody who's listening to us to join the Toastmasters movement. Thank you. ఇలాంటి ఏ డిస్క్రిమినేషన్ లేకుండా 18 ఇయర్స్ నిండిన వాళ్ళు అందరూ కూడా టోస్ట్ మాస్ ఇంటర్నేషనల్ అనే క్లబ్లో జాయిన్ అయ్యి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంటే కనుక స్టూడెంట్స్ కానీ లేదా జాబ్ కోసం ట్రయల్స్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ వెతుక్కునే వాళ్ళు కానీ ఈ స్కిల్ సెట్స్ లో చాలా వెనుకబడి ఉన్నారు, కమ్యూనికేషన్ లీడర్షిప్ స్కిల్స్. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం విశాఖలో నిర్వహించారు.
ఈ సందర్భంగా నెక్స్ట్ సెంట్రల్ కమిట్మెంట్ భరణికాన రామారావు మాట్లాడుతూ డాక్టర్ బీవీ రావు ఫాదర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఫౌండర్ అయిన 87వ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 6వ తారీఖున కేజీహెచ్ లోని మరియు టీబీ హాస్పిటల్లోని గుడ్లను పంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భాస్కర్ రావు, రామకృష్ణారెడ్డి, సత్యానందరావు, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎదుర్కొంటాను, గాంధీ స్టాచ్యూ దగ్గర చేరుతాం అనుకున్నాం సార్. తర్వాత కేజీహెచ్ లోని టీవీ హాస్పిటల్లోని కార్యక్రమం చేస్తాం అనుకున్నాం. రెడ్ కార్డ్ స్కీమ్ గురించి అంటే ఉపాధి కల్పన చేయాలని మూడు ఆబ్జెక్ట్స్ తోటి కొత్తగా మా చైర్పర్సన్ గారు ఒక స్కీమ్ని ఇన్నోవేట్ చేయడమే కాకుండా మోడర్నైజ్ చేసి ఒక స్కీమ్ మాకు గైడ్ చేశారు. దాని ప్రకారంగా మేము ఏం చేస్తున్నామంటే ఈ తోపుడు బోళ్ళ మీద రకరకాలైనటువంటి అప్పుడప్పుడు అనారోగ్యకరమైనటువంటి హ్యాబిట్స్ చేస్తున్న తరుణంలో ఆరోగ్యకరమైనటువంటి ప్రోటీన్ ఫుడ్. కడప అన్నమయ్య ఉమ్మడి జిల్లా మండల కేంద్రమైన సిద్ధవటంలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. దాదాపు 2 నెలల నుంచి త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని, పెన్నా నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నా గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. పెన్నా నదిలో నీళ్లు ఉధృతంగా ప్రవహించినప్పుడల్లా లో లెవెల్ వంతెనపై ఉన్న త్రాగునీటి పైపులు గల్లంతవుతుండటంతో ప్రజాసొమ్ము వృధా అవుతుందని, మరలా పైపులు గల్లంతవడంతో పెన్నాలో నీళ్లు తగ్గినా మరమ్మతులు జరగలేదని అన్నారు. ఒక రోజు 2 రోజులు అయితే ఎక్కడన్నా పోయి ఎత్తుకొచ్చుకుంటాం సార్. నెల ప్రకారం అయితే మేము యాడికి వాళ్ళు మేము పని పాట చేసుకునేటోళ్ళము. మాకు సల్లి తప్ప ఎవరు సార్? మేము ఒక లే సార్, మాకు చిన్ని బ్రిడ్జి లేకుండా పై బ్రిడ్జి కనెక్షన్ ఇవ్వండి. ఈ నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. ట్యాంకర్ ఏమైతాయి సార్? మాకు నీళ్లు 2 ఇళ్ళు 3 ఇళ్ళు పట్టుకుంటేనే అయిపోతాయి. 3 రోజులకు ఒక బార్ వచ్చే మా పరిస్థితి ఏం సార్? పనులు పోయి పొద్దు కూకి వచ్చాము. జీవీఎంసీ 49వ వార్డు కప్పరాడ ఎన్జీఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీవారికి తులసి దళముతో అర్చన, మంగళ శాసనములు, తీర్థప్రసాదాల గోష్ఠి, సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త, నెడ్క్యాప్ చైర్మన్ కెకె రాజు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 49వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మరెడ్డి, ఈవో బండారు ప్రసాద్, ఆలయ అర్చకులు వాసుదేవాచార్యులు, శేషాచార్యులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుభూతి కోసం కొత్త డ్రామాలకు తెరలేపడం అత్యంత దౌర్భాగ్యమని ఎమ్మెల్సీ డాక్టర్ ముండుతోక అరుణ్ కుమార్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయన మాట్లాడుతూ రాళ్లు వేసింది తెలుగుదేశం పార్టీ నాయకులేనని, వేయించుకుంది ఆ పార్టీ నాయకులే అన్నారు. వైసీపీ పార్టీ వారు రాళ్లదాడి చేశారని నీచమైన ఆరోపణలు చేయడం హేయనీయ చర్య అన్నారు. రోడ్డు షోలో భారీగా జనం తరలివచ్చారని చెబుతున్న టీడీపీ నేతలు, చుట్టూ మీ వాళ్లే ఉంటే అంత దగ్గరగా వేరే వాళ్లు రాయి వేసడం సాధ్యమా అని అన్నారు. రెండోది ఆ రాయి వేసి ఎవరికైతే తగిలిందని చెప్తున్నాడో ఆ ఆఫీసర్ అసలు వెహికల్ మీద లేడు, కింద ఉన్నాడు. ఆ కింద ఉన్న మనిషిని తీసుకొచ్చి వెహికల్ చూపించారు, రాయి వేశారు. మీరు మీరే చెప్తున్నారు, భారీ ఎత్తున జనం వచ్చేసారు, తండోపు తండ్రులుగా జనం వచ్చేసారు అని. రాయి ఎట్లా వేస్తారయ్యా? రాయి ఇసురినే ఎంత ఇంత స్ట్రెచ్ అవ్వాలి అంతే కదా, చెయ్యి స్ట్రెచ్ అయ్యి ఇసురాలి. అంత ఇసురే అంత జనం లేరా? జనమంతా ప్యాకెడ్గా ఉందని మీరే చెప్తున్నారు కదా, రాయి ఎట్టు ఇసురుతారు? విశాఖ వాసుల చిరకాల వాంచ ఎట్టకేలకు నెరవేరిందని, ఇది సింహాద్రి అప్పన్న భక్తుల చిరకాల స్వప్నమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. సింహాచలం పరిధిలోని కొండవాలు ప్రాంతం వెంకోజీపాలెం సమీపంలోని చిన్న గదిలి నుంచి జ్ఞానానంద ఆశ్రమం వరకు 5 కోట్ల ఎంపీ నిధులతో నిర్మిస్తున్న 4.15 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సింహాచలం భూముల పరిరక్షణకు కొండవాల ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు. సింహాద్రి అప్పన్న ఆశీస్సులు సీఎం జగన్కు తోడుగా ఉంటాయని అన్నారు. రక్షణ గోడ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైకాపా అధ్యకులు భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, వరద కళ్యాణి, అదీప్ రాజు, భాగ్యలక్ష్మి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, విఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, వైకాపా నేతలు మాజీ మంత్రి బాలరాజు, శెట్టి పాల్గొన, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గంట్ల శ్రీనిబాబు, ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది మీకు చాలా ఇంపార్టెంట్ విషయమని చెబుతున్నాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాబట్టి ఈ కార్యక్రమం ఈ 5 నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా మేలు చేసే కార్యక్రమం అని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి నిధులు ఇచ్చేదానికి ముందుకు వచ్చిన పార్లమెంటు సభ్యులు విజయసాయిరెడ్డి గారు, డాక్టర్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సత్యవతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్నటువంటి ఇంచుమించుగా 15 కిలోమీటర్ల కాంపౌండ్ వాళ్ళు గతంలో ఏదైతే ఉందో అది కూడా అక్కడక్కడా కూడా మరమ్మతులకి నోచుకున్నటువంటి పరిస్థితి. ఆ మరమ్మతుల కోసం ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు క్రాక్స్ ఇచ్చి ఎక్కడైతే పగిలిపోయి ఉందో వాటిని రిపేర్స్ మరమ్మతులు చేసేదానికి ఇంకొక 2-3 కోట్లు అవసరం అవుతాయి. ఆ యొక్క వనరులను కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. రౌడీయిజం నేర చరిత్ర ఎవరిదో ప్రజలకు బాగా తెలుసని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ యువజన విభాగం అధ్యకులు ఆవాల భవానీ ప్రసాద్ మరియు అనుబంధ విభాగాల అధ్యకులతో కలిసి ఆయన మాట్లాడారు. బాదిరే బాదుడు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఊహించిన జనాలు రాకపోవడంతో అక్కసితో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ యువజన విభాగం అధ్యకులు ఆవాల భవానీ తదితరులు పాల్గొన్నారు. బాలనేని మీద కూడా గత 2014-19 వరకు తీసుకుంటే నందిగామలో కానీ కచ్చర్లో కానీ సుమారుగా 15 రకాల కేసులు పెట్టారు. కాబట్టి మేము శాంతియుతంగా ఈ నియోజకవర్గం ప్రశాంతతను కోరుకునే నియోజకవర్గం, ఇక్కడ అభివృద్ధి కోరుకునే నియోజకవర్గం ఇది. మా కేడర్ ఎప్పటి నుంచో ఉంది, మా ఆశలు మేము అమ్ముకుంటూ అమ్ముకుంటూ వచ్చి మేమేదో మారడం తప్ప మా కర్మాలకు సంబంధించిన అవసరం ఏమాత్రం లేదు. శాండ్లు మద్యం అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాయి. ఇంకా మనం కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ వస్తుంది. కరప్షన్ అనేది గవర్నమెంట్ లో లేనే లేదు. కరప్షన్ అనేది గత ప్రభుత్వంలో ఉంది తప్ప అప్పుడు శాసనసభ్యులు కూడా బాగుపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలాగైనా చేరకుండా ఉండడానికి ఒక కుట్రపూరితంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా బాధలు బాధలు కార్యక్రమం చేస్తూ ఉండవు. నిజంగా ఇవాళ ఆయన చెప్పే మాటలో ప్రజలు కాదు లేదు. ఆ మీటింగ్లో 100 రుణములు ఇచ్చి తాకు పంపించి తమ్ముళ్ళు తమ్ముడు అంటారు తప్ప మీటింగ్ లో ప్రజలారా నేను చెప్పేది అనట్లేదు, తమ్ముళ్ళు నేను చెప్పేది అంటారా తమ్ముళ్ళు. విశాఖ ఏవియన్ కాలేజ్ రోడ్డు కోడిపంద్యాల వీధిలో మరిడిమాంబ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైతన్య భారతి మరిడిమాంబమాల కుల సంక్షేమ సంఘం, గుడ్ బాయ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నెల రోజులకు పైగా నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు గుడ్ బాయ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యకుడు సింహాద్రి ప్రసాద్ పాల్గొని అన్న ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా సింహాద్రి ప్రసాద్ సంఘం అధ్యకులు సారంగపాణి మాట్లాడుతూ మరిడిబొమ్మ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవ ప్రారంభం నుంచి నిత్యాన్నదానం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎం రాజేంద్ర కుమార్, నిర్వాహక కమిటీ సభ్యులు ఎం మోహన్ కుమార్, వై వీరబ్బాయి తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు వచ్చిన వారికి ఎంత మందికి వస్తే అంత మందికి మేము అన్నదానం పెట్టాము. ఇది లాస్ట్ చివరి దినం. ఇది ప్రతి ఒక్కరు కూడా మాకు రెల్లి వీధిలో ఉన్న షాపులు అయినా కానీ ప్రతి ఒక్కరు కులస్తులు కానీ లేదా బయట వాళ్ళు కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ అన్నదానంలో మేము పెట్టి
ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని ఆ తల్లికి మేము కోరుకొని ఈ యొక్క సేవ నిర్ణయించామండి. అన్నదాన కార్యక్రమాలతోని ఎవరికి ఆటంకం లేకుండా అమ్మవారి పేరు చెప్పి సరాసరి ఈ 30 రోజుల్లో ఒక 10,000 మందికైనా సరే అన్నదానంతో సంతృప్తి చెంది అమ్మ దైవం ఉంటే అన్నీ ఉన్నట్లే నినాదంతోని మేము ఐదుగురం కూడా కమిటీ తరపు నుంచి మేము ఈ పండగ నిర్వహిస్తున్నామండి. మొదపాక రైతు భూములపై దళారుల పేరుతో దగా చేస్తున్న పరిస్థితుల నుండి నిజమైన రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అధికారులు అక్కడ వాస్తవాలను నిజ నిర్ధారణ చేయాలని గ్రామస్తుడు సారిపల్లి గణేష్ కోరారు. డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరంలో శనివారం మొదపాక రైతులు గ్రామస్తులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన మొదటి ల్యాండ్ పోలింగ్ నిజాలు బహిర్గతం కావాలన్నారు. ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టిస్తూ మొదపాకలో కనీసం సెంటు భూమి కూడా లేని వారు మొదపాక ల్యాండ్ పోలింగ్ పైన స్థానాలకు వెళ్లి అభివృద్దికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో మొదపాక రైతులు శివ, సియాద్రి రమణ, సియాద్రి బాలచంద్ర, గొలగాని దేముడు, గొర్లె అప్పన్న, నీలాపు అప్పారావు, బోని తాతబాబు, గొలగాని శ్రీకాంత్, సియాద్రి దుర్గారావు పాల్గొన్నారు. పంచాయతీ పెందుతి మండలం విశాఖపట్నం నుంచి వచ్చాం. మా మొదపాకలో ల్యాండ్ పూలింగ్ పేరుతో మా మొదపాకలో ప్రభుత్వం వారు డి పట్టా ల్యాండ్స్ అలాగే ఆక్రమించుకున్నటువంటి కొన్ని భూముల్ని ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకొని వాటిని అభివృద్ధి చేసి రైతులకి ఫ్లాట్లేసి ఇచ్చేదానికి ఒక పథకాన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆ పథకంలో మేము గతంలో అందరం భూములు ఇచ్చున్నాం. అయితే మాతో పాటు ఉన్నటువంటి కొంతమంది రైతులు కొంతమంది ప్రలోభాలకు లోబడి కోర్టుకి వెళ్ళడం జరిగింది. నాకు గవర్నమెంట్ డి పట్టా 2 ఎకరాలు ఇచ్చింది. మేము ఆల్రెడీ డెవలప్మెంట్కి గవర్నమెంట్కి ఇచ్చాం. అలాగే రైతులందరూ కూడా మిగతా వాళ్ళకి ఒక 2 ఎకరాలు చొప్పున మొత్తం అందరికి ఇవ్వడం జరిగింది. మేము ఇంచుమించులో ఒక 90% మేము ల్యాండ్ పూలింగ్ ఇచ్చుకున్నాం. మరి ఖచ్చితంగా ల్యాండ్ పూలింగ్ జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళు కోర్టులో వచ్చిన తర్వాత వాళ్ళ భూమి మీద వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి నా అభిప్రాయం. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తమ జీవనోపాధి అయిన పందుల పెంపకానికి నగర శివారు ప్రాంతంలో స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానుపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మానుపాటి రామకృష్ణ మాట్లాడుతూ స్థానిక జేఎన్ రోడ్డు వద్ద తమ పందులను నగరపాలక సంస్థ సిబ్బంది పట్టుకున్నారని, వాటిని తమకు అప్పగించాలని అడిగిన పందుల పెంపకం దారులపై దాడి చేసి కొట్టారని తెలిపారు. గౌరవ ఎంపీ గారు కూడా దీన్ని మరపెట్టుకున్నాం సార్. మీకు స్థలాలు ఇస్తాం, స్థలాలు ఇచ్చిందా తెలిపోవాలన్నారండి సార్. వెళ్ళిపోయే వరకు కూడా మా మీద చర్యలు ఆపండి అన్నామండి. ఎట్టి బస్సులో చర్యలు ఆపట్లేదండి, కంటిన్యూ అవుతున్నాయి. మాకు స్థలాలు అయితే లేవు. ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, తరతరాల నుంచి మా పెద్దల నుంచి 80% మేము పందుల మీద ఆధారపడి బతుకుతున్నామండి. ఈ యొక్క జీవనోత్పత్తి తప్ప మాకు వేరే ఏమీ లేదు. ఏదో అతి కొద్ది మంది చదువుకుని ఉన్నారు తప్ప ఫస్ట్ నుంచి కూడా మా జీవనోపాధి పందుల పెంపకం అండి. ఈ పందుల పెంపకం మీద చాలామంది కక్ష కట్టి మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతూ ఈ పందులు మన నుంచి పట్టిపోతూ వ్యాపారాలుగా చేస్తున్నారండి. దీని మీద వాళ్ళు వేల సంపాదిస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు చాలా అగమగ్యోచరంగా ఉందండి. బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు మేనేజర్ సుశీల్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో గ్రామ పంచాయతీలో ఆర్థిక సమలీకృత విధానంపై ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నాయకుడు నీరుకొండ సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పలు సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ప్రభుత్వ సహకారంతో పొందిన బ్యాంకు రుణాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చిరంజీవి రాజు పాల్గొన్నారు. ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయని అవన్నీ తెలియజేసి ఈ బెనిఫిట్స్ మీకు అందుబాటులో తేవడం కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టింది కేంద్ర గవర్నమెంట్. దేశం మొత్తం మీద 7 జిల్లాలు సార్ చేసుకున్నారు. ఎస్ఆర్జి లోన్స్ అన్ని నేనే కట్టించుకుంటానండి బ్యాంక్ తరఫున. అలాగే ఇన్సూరెన్స్లు కూడా చేస్తామండి, పిఎంఎస్బీవై, పిఎంజేజేబీవై. ఇది మీ అందరికీ తెలిసిందండి. ఇది వరకు మనం చేసాము, వాలంటీర్లు అందరూ చేశారు. ఇవి మళ్ళీ 1 ఇయర్ అయిపోతుంది, మళ్ళీ అన్ని రెన్యువల్ చేయాలి. లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీనియర్ సివిల్ జడ్జ్ ఎం సుధీర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జేఎఫ్సీఎం కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా జడ్జ్ జ్యోతిర్మయి ఆదేశాల మేరకు కోవిడ్ కారణంగా అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని సత్వరం పరిష్కారం కోసం నవంబర్12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీకు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే ఈ లోక బెంచ్ వచ్చి మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు.
అలాగే మరొక కార్యక్రమం కూడా నిర్వర్తిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి అయితే ఏం చేస్తున్నామంటే ప్రతి వీలైనంత ఎక్కువ గ్రామాలని మా పేరా లీగల్ వాలంటీర్స్ మరి లీగల్ లాయర్స్ అంతా కలిసి మేము కూడా వివిధ గ్రామాలను పర్యటించి చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. ఇది 13వ తేదీ వరకు ఇది జరుగుతుందండి. ఈ కార్యక్రమం విధిగా ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లోకార్త 12వ తేదీ జరగబోయే లోకార్తను మీరు సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న కేసులు పరిష్కారం లోకార్త ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా మీలో అంటే మీ టైం వేస్ట్ అవ్వడం అలాగే మనీ కూడా వేస్ట్ అవ్వకుండా. ఏలూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం పరిధి చాగళ్లు మండలం చిక్కాల గ్రామంలో హోంశాఖ మంత్రి తానేటి వనిత పర్యటించారు. ఈ సందర్భంగా చిక్కాలలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారని హోం మినిస్టర్ పేర్కొన్నారు. స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా ఈ గ్రామ సచివాలయంలో వారు ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి గ్రామంలో కూడా ఇదివరకు ఏదైనా అవసరం ఉంటే మండల స్థాయి అధికారులు మాత్రమే ఉండేవారు డిపార్ట్మెంట్కి సంబంధించి, కానీ ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఆ శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ఎ ట్రిపుల్ ఐటీలో విద్యను అభ్యసిస్తూ అస్వస్థతకు గురైన విద్యార్థులకు అవసరమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రతి నిమిషం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి మీనాక్షిని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులు సాధారణ ఆరోగ్య స్థితికి చేరుకునేంత వరకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కువ అస్వస్థతకు గురైన విద్యార్థులను వేరే ఆసుపత్రికి పంపేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఇక్కడ లోకల్ డిస్పెన్సరీలు రావడం జరిగింది. నిన్న డే అంతా కూడా లోకల్గా ట్రీట్మెంట్ ఇచ్చి చాలామందికి మళ్ళీ హాస్టల్స్కి రిటర్న్ పంపడం జరిగింది. కొంతమంది ఎక్కువ అస్వస్థత ఉన్న వాళ్ళకి సలైన్ పెట్టి ఒక 15 మెంబర్స్కి ఇక్కడ హాస్టల్ రూమ్స్లోనే సలైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా కొన్ని కేసెస్ వస్తూ ఉంటే మన డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళ డాక్టర్స్ టీమ్ అంతా కూడా ఇక్కడ వచ్చి పిల్లలకి దగ్గర నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొంతమందికి ఎక్కువ అస్వస్థత ఉంటే వాళ్ళకి వేరే హాస్పిటల్లో షిఫ్ట్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ బేసిక్ డోసెస్ తోటి ఏదైతే యాంటాసిడ్స్ ఉన్నాయి లేకపోతే యాంటీబయాటిక్స్ ఉన్నాయి వాటితోటి ఈ పరిష్కరణం చేయడం జరుగుతుంది అని డాక్టర్స్ సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ఎక్కువ సీరియస్ కేసెస్ కానీ అది రాకుండా చూడడానికి కూడా డాక్టర్స్ చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి ఏం కారణాలు ఉండొచ్చు దాని మీద డైరెక్టర్ గారికి త్వరితగతిలో ఇంక్వైరీ చేసి ఏదైనా నెగ్లిజెన్స్ వల్ల ఇది జరిగిందా చెక్ చేస్తూ రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేయమని చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలను అధికార పార్టీకి చెందిన నాయకులు అమ్ముకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ జిల్లా కలెక్టర్ వెంటనే ఉప్పాడ గ్రామ పంచాయతీపై దృష్టి పెట్టి ప్రభుత్వ స్థలాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనిశెట్టి సత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంప్లైంట్ ఇచ్చారు, ఇదివరకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అధికారులు ఆపారు, మళ్ళీ ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఈఆర్ఓని పంపిస్తున్నారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో అధికారులు. ఈవేళ కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఏది ఏమైనా ప్రభుత్వ ఆస్తి అధికారులు కాపాడలేని పక్షంలో ప్రజలే దాన్ని కాపాడుకోవాలని నేను తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజల నుంచి పన్నులు కట్టిన రూపంలో ఉన్న ఆస్తులే ప్రభుత్వ ఆస్తి. చేత అధికారులు చేయాలన్నా ఈ ఎమ్మెల్యే ఒత్తిడితో వెళ్ళలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు. అంటే ఎన్ని పబ్లిక్ పర్పస్ సైట్లు అమ్మేస్తారు మీరు, దేని గురించి అడ్డు పెడుతున్నారు సైట్లు? అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ పిల్లలు చదువుకోవడానికి కానీ అంగన్వాడీ బిల్డింగ్ కానీ స్కూల్స్ కానీ ఏదైనా పబ్లిక్ పర్పస్ ఉపయోగించుకోవడానికి ఆ స్థలం వదిలేదు. దాన్ని మీరు లక్షలకు అమ్ముకునేది కొట్టేది ఏంటి? అంటే చాలా దారుణంగా ఉంది. ఉప్పాడలో ఫిషర్మెన్స్ చదువులేదని అమాయకులు అనుకుంటున్నారు వాళ్ళు. నిజేదంటే ఈ స్థలాలన్నీ ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తున్నారు, ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉంటుంది, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఆ చేత తక్షణం దీని మీద వెంటనే కలెక్టర్ గారు
ప్రభు స్థలాలను ఆఫ్ చేయడానికి మీరు వెంటనే డైరెక్షన్ ఎంఆర్ఓకి ఇచ్చి అవన్నీ కూడా రిమూవ్ చేయించండి. రిమూవ్ మీరు చేయలేని పక్షంలో 2-3 రోజుల తర్వాత ప్రజలే చేసుకుంటారు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడవలసిన అధికారులే ముందుకు రానప్పుడు ప్రజలకు బాధ్యత ఉంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ మధ్వేంక రామమూర్తి ఆలయంలో కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకుని గోవిందుడికి అత్యంత ఆకర్షణీయంగా పూలతో అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించనున్నారు. ఆలయ శాశ్వత ధర్మకర్త బీరక రాంబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంపై ఆలయ అర్చకులు వినుకొండ అనంతకుమార్ దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరూ ఈ నెల నవంబర్ 7వ తేదీన సోమవారం గోవిందునికి విశేష పూజలు నిర్వహించి సాయంత్రం నక్షత్ర హారతిని తిలకించిన అనంతరం ఆకాశ దీపం దర్శించాలని అన్నారు. శ్రీమద్ వెంకటరామమూర్తి స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకుని ఈ నెల 7వ తారీఖు సోమవారం సాయంత్రం స్వామివారికి నక్షత్ర హారతి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి ఆకాశ దీపాన్ని వెలిగించడం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారి నక్షత్ర హారతిని తిలకించి అలాగే ఆకాశ దీపాన్ని దర్శించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి చేసుకుంటున్నాం. జై శ్రీమనారాయణ, ఓం నమో వెంకటేశాయ. మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని గతంలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత్ర, ప్రస్తుత హోంమంత్రి తానేటి వనితలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత జేఏసీ నేషనల్ చైర్మన్ పెరికే వరప్రసాదరావు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడితే ముఖ్యమంత్రిని కూడా దుర్భాషలు ఆడుతున్నారని అన్నారు. అయ్యన్న పాత్రుడిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకపోతే రాష్ట వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నేత దొడ్డి రమణమ్మ, ఆంధ్ర యూనివర్సిటీ జేఏసీ నాయకులు చెన్న మధుబాబు పాల్గొన్నారు. పార్కు స్థలాన్ని విశాఖపట్నంలో ఆక్యుపై చేసుకుని ఇల్లు నిర్మించుకుని ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడని తిట్టడం హేయమైన చర్య. గతంలో కూడా మాజీ హోంమంత్రి సుచరిత అమ్మని నీకు కానిస్టేబుల్ కూడా సెల్యూట్లు చేయరు, మాకు కానిస్టేబుల్ సెల్యూట్లు చేస్తారు, డిఎస్పీలు కూడా మీ మాట ఏమో అని ఏకవచనంతో సుచరిత అమ్మని మాట్లాడినప్పుడు మేము ఎస్ఎస్టీ కేసు నమోదు చేయాలని ఏదైతే ఎస్ఎస్టీ కమిషన్కి మేము ఫిర్యాదు చేసాం గత సంవత్సరం, కానీ ఇప్పటి వరకు ఎస్ఎస్టీ కేసు నమోదు చేయలేదు. తక్షణమే చింతకాయల అయ్యన్న పాత్రుడిపై ఎస్ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత జేఏసీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా గతంలో మేము కేసు పెట్టినప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నది మేము చేస్తున్నాం. నిన్న అరెస్ట్ చేశారు, అరెస్ట్లో భాగంగా ఇంకొక ఎస్సీ కేసు కూడా నమోదు చేయాలని ఈ రోజున మేము ఇక్కడ మేము డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాజంపేట రామ్నగర్ లో తండ్రి కూతురుపై ఆకతాయి యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తండ్రి కూతురులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వెంకట నరసయ్య రామ్నగర్ లో వాటర్ ప్లాంట్ నడుపుతున్నారు. ఆయన కుమార్తె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈమెను షరీఫ్, అనీఫ్, నీలిం అనే యువకులు వేధిస్తుండటంతో ఈ విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఆయన వారిని మందలించారు. వాటర్ ప్లాంట్ ముందు అడ్డంగా ఉన్న ఆటోను తొలగించమన్నందుకు యువకులు ఆగ్రహించి మరికొందరితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి వెంకట నరసయ్య, విద్యార్థిని సునీతకు గాయాలయ్యాయి. ఇంతకుముందు ఒకసారి కూడా ఇలాగే జరిగింటే నాన్నకు చెప్పాను. నాన్నకు చెప్పుకుంటే వాళ్ళు మందలిచ్చారు. వాళ్ళు తర్వాత ఈరోజు ఇంట్లోకి వచ్చి నా ఈరోజు చంపేస్తారు నేను అనేసి అన్నాను. తర్వాత నాన్న అడ్డపడేసరికి నాన్నను కూడా లాగేశారు. నాన్న లాగేసరికి నేను నన్ను కూడా కొట్టబోయినారు. కొట్టారు కూడా ఆడికి నాన్న లాగేశారు. అనేసరికి నేను అడ్డపోయేసరికి నన్ను కూడా కొట్టినారు. ఇంకా కూడా మిమ్మల్ని నేర్పిస్తాను, మిమ్మల్ని బయట తిరగా నేను నేర్పిస్తాను. పేదలు ప్రతి ఒక్కరికి సొంతిల్లు కల్పించాలనే గొప్ప సంకల్పాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి నుంచి పునికి పుచ్చుకొని తండ్రిని మించి రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటిని అందిస్తూ చరిత్రలో నిలిచారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. జగనన్న నవరత్నాల్లోని పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా 90 రోజుల్లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ మాగార్పు రామ్మోహన్ రావు అధ్యక్షతన జరిగింది. జగ్గజిల్లో 3200 పట్టాలని, ఆ రోజున అగ్రహారంలో 500 పట్టాలని, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తండ్రినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా నా నన్ను ఆ రోజున బీజేపీ శాసనసభ్యుడిగా నెగ్గించినా కూడా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీని చూడకుండా ఆ రోజున కూడా ఈ పిఠాపురంలో 3900 పట్టాలించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి అయితే మళ్ళా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిది 22,000 పట్టాలు ఇవ్వడం ఇది నిజంగా
మరొకసారి విపక్ష నేతలు కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేనాని. బీసీ సమస్యలపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో గలమెత్తానన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసీ సమస్యలపై పోరాడేందుకు గాను తనకు సీఎం జగన్ ఎంపీ పదవి ఇచ్చారని వెల్లడి. రాష్ట్రంలో రోజురోజుకు అరాచకాలు పెరిగిపోతున్నాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విశాఖలో ఆరోపణ. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి హితవు. ప్రజల సానుభూతి కోసం చంద్రబాబు రోజుకో నాటకం ఆడుతున్నాడని మంత్రి మేరుకు నాగార్జున తిరుపతిలో ఎద్దేవా. టీడీపీకి అధికారం అన్నది కలేనని వ్యాఖ్య. మామిడి రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. చిత్తూరు నగరంలోని కట్టమంచి మ్యాంగో భవన్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.